అంటే ప్రభుత్వం చేసిన నిర్ణయానికి సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవటం వల్ల అంటే కరెక్ట్గా దానికి వ్యతిరేకత వచ్చేలాగా వాళ్లే పెట్టిన దానికి ఆయన బలైపోయారు అనిపిస్తుంది. సార్ సార్ ప్రభుత్వం చేసిన చర్య నాకు అదే అనిపిస్తుంది. అంతే కదండి, ఇప్పుడు ఇప్పుడు నిజంగా డీజీపీ గారికి కూడా బాధ్యత ఉంది కదండి. సపోజ్ ఆ సంబంధమైన సంబంధిత వ్యక్తులకి ముఖ్యమంత్రి ఊర్లో లేరు అనుకుందాం, మన కళ్ళ ముందు ఒకటి తగలబడిపోతున్నప్పుడు ఆ వ్యక్తులు లేరంటే మీరు నువ్వేం చేస్తానో అడుగుతాం కదా ఎవరన్నా అధికారులు. మరి అధికారులు ఏం చేస్తారు? ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు, డిఐజీ స్థాయి అధికారులు ఉన్నారు, డీజీపీ స్థాయి అధికారులు ఉన్నారు. అండ్ ఇది నాకు లాస్ట్ 2 డేస్ బ్యాక్ నేను విని ఆశ్చర్యపోయాను. మెయిన్ ఇది కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించని అయినా కానీ వీళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు అనేది. మీరు అన్నారు కదా ఇందాక మాటకి, నా నెక్స్ట్ ఏంటని, డీజీపీ గారు రేపు కనుక అక్కడ అపాయింట్మెంట్ అంటే ఈరోజు మేము అడిగాం, నాకు తెలుసు ఇచ్చే మైండ్ సెట్లో ఉన్నట్లేరు. నేను అమిత్ షా గారికి లెటర్ రాశాను. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పమంటే దీని తీవ్రత ఏంటంటే మీరు బాధ్యత ఇక్కడ నేను డీజీపీ గారు కూడా ఆయన బాధ్యత అని తెలుసుకోవాలి. ఎందుకంటే అందరికీ కాన్షియన్స్ ఉంటుంది, అందరికీ ఆత్మసాక్షి ఫైనల్గా అర్థంలో చూసుకున్నప్పుడు మీ ముఖం మీకే తెలుస్తుంది. వాళ్ళు మర్చిపోదట్లా ఇంతమంది. ఎందుకంటే ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కులం మనం విజయవాడలో చూసాం, అలాంటి గొడవలు కోరుకుంటామండి. ఎవరన్నా సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు కోరుకోరు? ఏ అధికారి, ఏ సగటు మనిషి ఎవరు కోరుకు? మరి అలాంటిది ఉన్నత స్థాయికి ఇలాంటి శాంతి భద్రతను పరిరక్షించాల్సిన వ్యక్తులు వాళ్ళు చొరవ తీసుకోకపోతే ఎట్లా? వాళ్ళు దాక్కుంటే ఎట్లా? బాధ్యతను తప్పించుకుంటే ఎట్లా? అందుకని రేపు మార్నింగ్ ఇస్తే ఇచ్చారు, లేదంటే మరి రేపు మార్నింగ్ 10:30 వీళ్ళ సార్. నేను ఫస్ట్ నేను అమిత్ షా గారు లెటర్ రాస్తాను సార్ హోమ్ మినిస్టర్కి. కుది రాస్తాను అంటే ప్రిపేర్ చేయాలి. ఏమని ఈరోజు నైట్ దాకా చూస్తున్నాను, లేదంటే రేపు మార్నింగ్ 10:30 వాళ్ళ అఫీషియల్ సండ్ లెటర్. ఏమి సార్ ఏమండి? నేను అంటే నేను అమిత్ షా గారికి చెప్పలేదు కానీ మిగతా వాళ్ళకి తెలియజేశాను. మిగతా వాళ్ళకి తెలియజేశాను అంటే ఇది మటుకు. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే మొన్న నేను అంటే ఎందుకు ఇది అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళాలంటే నేను మొన్న పేరేంటి ఆయన శివసేన మినిస్టర్ ఎవరు ఆయన సంజయ్ రావత్ స్పోక్స్ పర్సన్ ఆయన కోనసీమ గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? మోడీ గారు బ్లేమ్ చేస్తున్నాడు. అసలు మోడీ గారికి దీనికి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు దీనికి. బట్ ఆయన శివసేన సంబంధించిన స్పోక్స్ పర్సన్ మినిస్టర్, ఆయన రాజ్యసభ ఆయన రాజ్యసభను పార్లమెంటేరియన్, ఆయన మోదీ గారి పేరు ఉటంకించారు. సో ఇదేమైపోతే ఫైనల్గా తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ముడిపెట్టాలని చూస్తున్నారు అందరూ. వైసీపీ వీళ్ళు చేసిన తప్పులకి అంటే అది కావాలని ఒక కుట్ర పూరితంగా చేస్తాను. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డీజీపీ గారి మౌనం కానీ హోమ్ మినిస్టర్ ఈరోజుకి అక్కడికి వెళ్ళకపోవటం, మంత్రివర్గం వెళ్ళకపోవటం, ఇవన్నీ కావాలని గొడవను పెంచి పెద్ద చేద్దామని. సార్ విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండుగా విడిపోయింది, ఇంకా విభజించుకుంటూనే ఉన్నాం. ఇంకా వర్గాలుగా కులాలుగా ఎవరితో మాట్లాడుకోలేదు సార్. ఈరోజు మీడియాలో కూడా ఆ కుల ప్రస్తావన వచ్చేసింది. మామూలుగా న్యూట్రల్గా ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాన్నో ప్రజలకు సంబంధించిన విషయాన్నో ఒక నార్మల్ కోణంలో చూడటం మానేసి దీనిని దాంతో కూడా కుల కోణం ఉంటుంది, అది ఇబ్బంది అయిపోతుంది. అన్నిసార్లు అలా ఉండకపోవచ్చు కదా.